హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ సంవత్సరం 2020 ఈ కరోనా మహమ్మారి వలన ఏది సవ్యంగా జరగలేదు. ఈ 2021 అయినా కొంచెం సవ్యంగా జరిగేలా కోరుకుందాం. అలాగే మనకు జనవరి 1 నుంచి కొత్త మార్పులు అయితే వస్తున్నాయి. అవి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. జనవరి 1 నుంచి మీ వాట్సాప్ అనేది పనిచేస్తుందా? అలాగే మీరు 2021లో కారు తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి కొత్త కొత్త మార్పులన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కరోనా దెబ్బకు ఈ 2020 అత్యంత భయంకరంగా గడిచింది. మొత్తానికి కొత్త ఏడాదికి అయితే అడుగు పెట్టబోతున్నాం. అయితే న్యూ ఇయర్ మొదటి రోజు నుంచే చాలా మార్పులు అయితే రానున్నాయి. ఇప్పటి వరకు హైవేలపై దూసుకుపోయాం, టోల్గేట్ దగ్గర క్యూలు కట్టేశాం. మనం టోల్గేట్ దగ్గర ఆగాలంటే కనీసం 10 నిమిషాలైనా ఆగుతాం. ఎందుకంటే మనం టోల్గేట్ దాటేటప్పుడు వెయిట్ చేసి రిసిప్ట్ తీసుకునేసరికి కనీసం 2 మినిట్స్ అయినా పడుతుంది. అలా ప్రతి ఒక్కరికి తీసుకునేసరికి మన పొజిషన్ బట్టి మనకు లేట్ అవుతుంది. ఇంకా సులువు అవ్వడం కోసం పేటిఎం ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ ఇంకా ఇతర డిజిటల్ పేమెంట్స్ ద్వారా పేమెంట్ అనేది చేయించుకున్నారు. ఈసారి నుంచి అలా అయితే కాదు, ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా కాకుండా ఫాస్ట్టాగ్ ద్వారా మనకు అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఈ ఫాస్ట్టాగ్ అంటే ఏంటని అనుకుంటున్నారా? ఫాస్ట్టాగ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, కార్ రిజిస్ట్రేషన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేసేది. ఆ వివరాలకు సంబంధించిన స్టిక్కర్ని మీ కార్ యొక్క విండ్ స్క్రీన్పై అతికిస్తారు. మన టోల్గేట్ దగ్గరికి వెళ్ళగానే స్కానర్లు ఆటోమేటిక్గా మన అకౌంట్లోని డబ్బులు అనేవి తీసుకుంటాయి. ఇదంతా క్షణాల్లో జరగబోతుంది. సో కార్ టోల్గేట్ ఎక్కువసేపు ఆగే ఛాన్స్ అయితే ఉండదు. భారీ క్యూలకు అయితే చెక్ పడుతుంది. ఫ్యూయల్ కూడా ఆదా అవుతుంది. ఫాస్ట్టాగ్ అనేది 2016లోనే వచ్చిన అనేక కారణాల వలన అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ జనవరి 1 నుంచి అన్ని 4-వీలర్స్కి ఫాస్ట్టాగ్ అనేది కంపల్సరీగా ఉండాలని గవర్నమెంట్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు 2 అప్డేట్ చూసుకుంటే కనుక వాట్సాప్ సంబంధించి, ఈ రోజుల్లో వాట్సాప్ లేనిదే జీవితం లేదనుకుంటున్నారు. ఇది వాట్సాప్ వినియోగదారులకు అందరికీ. 2021లో మీ ఫోన్లో వాట్సాప్ పని చేయకపోవచ్చు. అసలు కొత్త ఏడాదికి వాట్సాప్కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? లైక్ తీసుకుంటే మీ ఫోన్లో వాట్సాప్ అనేది పనిచేయకపోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్తో అప్డేట్ అయ్యే వస్తున్న వాట్సాప్ ఈసారి మళ్ళీ ఇంకో డెసిషన్ అయితే తీసుకుంది. కొన్ని డివైజెస్లకు సపోర్ట్ అనేది నిలిపివేస్తుంది. దాని ఫలితంగా ఆ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించే పని ఉండదు. ఇది ఏ ఫోన్లో పనిచేయదంటే లాస్ట్ ఇయర్ అంటే యాపిల్ సంబంధించిన iOS 8 అండ్ అలాగే దానికంటే తక్కువ ఉన్న iOS అనేవి ఈ వాట్సాప్ అనేది పనిచేయదంట. అలాగే ఆండ్రాయిడ్లో చూసుకుంటే 2.3 వర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ వాట్సాప్ అనేది పనిచేయకపోవచ్చు. అండ్ వాట్సాప్ అయితే చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. వచ్చే జనవరి 1 నుంచి వాట్సాప్ అనేది కొన్ని ఫోన్లలో ఆగిపోవచ్చు, అంటే ఆ ఫోన్లో వాట్సాప్ అనేది పనిచేయదంట. అలాగే మనం వాట్సాప్ అనేది వాడాలంటే కనీసం మన ఫోన్ వర్షన్ అనేది iOS 9.0 పైగా ఉండాలి. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే 4.0.3 పైన ఉండాలని వాట్సాప్ అయితే చెప్తుంది. ఈ ఫోన్లలోనే వాట్సాప్ అనేది పనిచేస్తుందంట. అంటే iPhone 4, 4S, 5, 5S, 5C, 6, 6S లో ఈ జనవరి 1 నుంచి వాట్సాప్ బంద్. అయితే iPhone 6 Plus, 6S మోడల్స్కి మాత్రం iOS ని అప్గ్రేడ్ చేసుకునే వీలుంది. అప్గ్రేడ్ తర్వాత వాట్సాప్ పనిచేసే వీలుంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే HTC డిజైర్, LG ఆప్టిమస్ బ్లాక్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, శాంసంగ్ గ్యాలక్సీ S2 ఫోన్లలో ఈ వాట్సాప్ అనేది పనిచేయదు. ఇవే కాదు, ఇంకా పాతతరం ఫోన్లలో ఈ వాట్సాప్ అనేది పనిచేయదు. అలాగే మనకు 3వది చూసుకుంటే కనుక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆధారణ ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే నెఫ్ట్, RTGS లావాదేవీలపై ఛార్జెస్ అనేవి కూడా RBI అయితే ఎత్తివేసింది. డిజిటల్ పేమెంట్ యాప్లతో పాటు కార్డ్లెస్ పేమెంట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పిన్ ఎంటర్ చేయకుండా 2000 వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే జనవరి 1 నుంచి ఎలాంటి పిన్ లేకుండానే 5000 వరకు ట్రాన్సాక్షన్ అవకాశం రానుంది. RBI తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు సౌకర్యనంతగా ఉండనుంది. అయితే మీరు చెక్కులతో చెల్లింపులు చేస్తారా? అయితే రూల్స్ అనేవి మారాయి. ఇక చెక్కుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్కు కొత్త రూల్స్ అనేవి వచ్చేసాయి.
జనవరి 1 నుంచి చెక్ పేమెంట్ల కోసం పాస్ట్ పే సిస్టమ్ అమలు కానుంది. ఈ సిస్టమ్ బ్యాంకుకు చెక్ ఇచ్చిన కస్టమర్ యొక్క వివరాలను మరోసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే కస్టమర్ చెక్ యొక్క చెక్ నెంబర్, చెక్ ఇచ్చిన తేదీ, ఎవరెవరి పేరుని ఇస్తున్నామో వాళ్ళ పేరు, అకౌంట్ నెంబర్, వారి పేరు మొదలైన అన్ని వివరాలతో పాటు బ్యాంకుకు రెండు వైపులా ఫోటోని, అంటే చెక్కుకి రెండు వైపులా ఫోటోని అందించాలి. ఈ వివరాలతో పోల్చి చూస్తే రెండింటిలో వివరాలు ఒకేలా ఉంటేనే బ్యాంకులు ఓకే అంటాయి. 50,000 ఇచ్చే ప్రతి చెక్ కూడా ఇదే కంపల్సరీగా అనుంది. బ్యాంక్ లావాదేవీల్లో మోసాలు ఏటా పెరుగుతున్నాయి. దాన్ని అడ్డుకునేందుకు ఈ విధంగా బ్యాంక్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అలాగే GST కూడా మార్పులు రానున్నాయి. అంటే నెలకు 1 చొప్పున 12 రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ జనవరి 1 నుంచి 3 నెలలకు ఒకసారి, అంటే 4 చొప్పున ఫైల్ చేస్తే సరిపోతుంది. ఈ విధానం జనవరి 1 నుంచి అమలు కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 94 లక్షల మంది చిన్న వ్యాపారాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 5 కోట్లలో ఉండే వ్యాపారులు దీని కిందకు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు ల్యాండ్లైన్ నుండి మొబైల్ కాల్ చేయాలంటే జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. నెంబర్ ముందు 0 ఎంటర్ చేస్తేనే కాల్ అనేది వెళ్తుంది, లేదంటే నెంబర్ కలవదు. అయితే మొబైల్ నెంబర్ నుంచి మొబైల్కి ఎంటర్ చేయాలన్న నెంబర్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ కొత్త మార్పు వల్ల 2,539 మిలియన్ నెంబర్ సిరీస్ను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఈ లిస్టులో చివరిది మరీ ఇంపార్టెంట్, కొత్త సంవత్సరంలో కొత్త కార్లు, కొత్త 2-వీలర్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి 2-వీలర్ కార్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ కంపెనీల ధరలు పెంచడానికి రెడీ అయ్యాయి. ఈ ఏటా జనవరిలో కార్ల ధర పెరుగుతాయి. కానీ ఈసారి కోవిడ్ కష్టాలు కూడా తోడే కార్ల ధర ఆకాశాన్ని అంటుకున్నాయి. దేశంలో అతిపెద్ద సంస్థ అయిన మారుతి సుజుకి మోడల్ని బట్టి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇండియాలో తమ కార్ల ధరను పెంచినట్టు ఇప్పటికే MG మోటార్ ప్రకటించింది. అలాగే హోండా, నిజాన్, ఓల్డ్స్ వ్యాగన్, హ్యూండే, మహీంద్రా, ఫార్డ్ కంపెనీలు రేట్లు పెంచనున్నాయి. అలాగే పెద్ద పెద్ద కార్ల ధరలు కూడా 4% పెరగనున్నాయి. 2-వీలర్ ధరలు కూడా ఈ రేంజ్లో పెరగనున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో. ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.